బోయిన్ పల్లి మండలంలోని సమ్మపల్లి గ్రామంలో సోమవారం రాత్రి నిర్వహించిన బలగం సామూహిక ప్రదర్శన కార్యక్రమం గ్రామస్తులను కట్టిపడేసింది. ఈ సందర్భంగా బలగం చిత్రాన్ని చూసి వీక్షించిన గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. అనుబంధాలకు మానవతా విలువలకు అద్దం పట్టిన బలగం సినిమా గొప్పది అని సందర్భంగా విశేషంగా కొనియాడారు. కేవలం తెలంగాణ ప్రాంతానికే కాకుండా యావత్ దేశం కూడా ఆశ్చర్యపోయేలా నిర్మించిన బలగం చలనచిత్ర ప్రదర్శన ఎక్కడికక్కడ సామూహికంగా ప్రదర్శిస్తున్నారు. దీనిలో భాగంగా బోయినపల్లి మండలంలోని సమ్మపల్లి గ్రామంలో జరిగిన సామూహిక చలనచిత్ర ప్రదర్శన సందర్భంగా పల్లెటూరు మట్టివాసనలు అనుబంధాలను ప్రేమలను బలగం సినిమా సందర్భంగా వీక్షించి కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామస్తులకు సినిమా చూపించాలన్న ఉద్దేశంతో గ్రామానికి చెందిన సర్పంచ్ అక్కరపల్లి జ్యోతి కర్ణాకర్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి చిత్ర ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బలగం సినిమా శిశిల ముందు బిడ్డ అయిన ఎల్లండి వేణు దర్శకత్వంలో తెలంగాణ యాసను మట్టి సువాసనను తట్టిలేపి ఎంతో విజయవంతంగా ప్రదర్శించబడడం సంతోషకరంగా ఉంది అని, పల్లె ప్రజలు థియేటర్లకు వెళ్లి చూసేంత అవకాశం లేకపోవడం వల్లనే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి సామూహిక ప్రదర్శన ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కాగా చిత్ర ప్రదర్శనలో బలగం సినిమా ఒక్క చెప్పిన గాయకులైన నక్క శ్రీనివాస బృందం పాడిన పాటలు పలువురిని అలరించాయి. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించారు. సర్పంచ్ గారు మాకు చాలా మంచి అటువంటి మాటువంటి పెద్ద మనుషులకు ఒక పిల్లలకు వీళ్ళకు వాళ్ళకు ఒక అవగాహన కలిగించినట్టు అటువంటి సినిమా తెప్పించి చూపించండి కాబట్టి మాకు కూడా కొంచెం మా పిల్లలకు చూసిన వాళ్ళకు కూడా చాలా మంచి కొంచెం గుణగణాలన్నీ తెలుస్తాయి కాబట్టి చాలా మంచిగా అనిపించింది. మాకు చాలా సంతోషం. మా సర్పంచ్ గారు ఇప్పుడే కాదు మేము మొదటి నుంచి కూడా మాకు చాలా మంచిగానే అనిపిస్తుంది. ఆయన ఏం మంచి అన్ని మంచి చేసే పనులు అన్నీ మంచి పనులే చేస్తుంటారు. చాలా మంచిగా అనిపించింది. మాకు కూడా మాటువంటి పెద్ద మనుషులకు ముసలోళ్ళకు చాలా మంచిగా అనిపించింది సార్. ఈరోజు సమ్మంపల్లి గ్రామంలో బలగం సినిమా సర్పంచ్ ఆధ్వర్యంలో చూపించడం జరిగింది. మాకు చాలా ఆనందంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత పాత రోజులు గుర్తొచ్చినాయి. సినిమా చాలా బాగుంది. అందరం ఒక చోట ఉండి వెంకట కథలు అవి ఇవి ఏ విధంగా నడిచినాయో అదే విధంగా ఇవాళ పాత రోజులు మొత్తం గుర్తుకు వచ్చినాయి. చాలా సంతోషం.